फ्रेंड्स ఈరోజు బ్లూ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిన పట్టు శారీకి మనం కుచ్చులు వేయడం చూద్దాము. ఇది శారీ అంతా గ్రీన్ కలర్ వచ్చింది, పళ్ళు వచ్చేసేసి బ్లూ కలర్తో వచ్చింది. దీనికి అందమైన కుచ్చులు ఎలా వేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కుచ్చులు వేయడానికి నేను ముందుగా కావాల్సిన పోసుల్ని, మార్కింగ్ పెట్టుకోవడానికి బీస్ ముక్కుని, అలాగే సూదిని, థ్రెడ్స్ కుచ్చడానికి సూదిని, అదేవిధంగా మామూలు మనం హెమ్మింగ్ చేసే సూది ఉంటుంది కదా, దానికి దారాన్ని నెక్కించి పెట్టుకున్నాను. ఆ దారము ముడి ఇలా మధ్యలోకి వచ్చేటట్టు, అంటే యాక్చువల్గా అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, ఇలా ఎండ్ పాయింట్లో మనం ముడి పెడతాము. అయితే దీన్ని ఏం చేద్దామంటే కొంచెం ఇది మధ్య ఉంచుకుని కొంచెం పక్కకు వచ్చేటట్టు జరిపి పెట్టుకుని ఉంచుకోవాలి. అదేవిధంగా శారీ కాంబినేషన్ దారాలు వచ్చేసేసరికి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో దారాలు, సో ఆ రెండు దారాలు ఉంచుకున్నాను. అదేవిధంగా మనము కట్టర్ యూస్ చేస్తాం కదా, కట్టర్ ముందు ఈ వస్తువులన్నీ ఒక చోట పెట్టుకుని ఉంచుకోవాలి. శారీ పైన ముందుగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్కు ఒక మార్కింగ్, అదేవిధంగా మనకి శారీ కదలకుండా ఉండడం కోసం, ముళ్ళు వేసి లాగేటప్పుడు శారీ కదలకుండా ఉండడం కోసం ఏదైనా బరువైన బుక్కు కానీ ఏదో ఒకటి బరువు కోసం ఒకదాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు మనం క్లాత్ని లాగినా కానీ కదలకుండా ఉంటుంది. ముందుగా ఈ విధంగా శారీలోని పోగులన్నీ కూడా దారాలు తీసేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న హాఫ్ ఇంచ్ని, ఈ సూది ఉన్నది కదా మనం దారం సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ముడి అనేది పక్కకు ఉండేటట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర మనం సూదితో ఈ విధంగా సపరేట్ చేసేసుకుని, ఈ వచ్చిన హాఫ్ ఇంచ్ పోగులు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలంటే ఈ పోగులు ఉన్నాయి కదా వీటిలో ఈ సూది దారాన్ని పెట్టాలి. ఈ విధంగా ఇలా ఉన్నది కదా, దీన్ని ఇందులో నుంచి ఇలా పెట్టాలి. పెట్టి ఇప్పుడు మనం తీసుకున్న పూస ఉంది కదా, ఈ పూసని ఇలా పట్టుకుని దీనిలోకి లాగాలి. లాగితే ఈ విధంగా పూస వెళ్ళిపోతుంది అన్నమాట. అదేవిధంగా మరో హాఫ్ ఇంచ్ పోగులు తీసుకుని, ఈ హాఫ్ ఇంచ్ పోగుల్ని సేమ్ టు సేమ్ మళ్ళీ దారానికి ఈ విధంగా దారంలోకి దీన్ని ఎక్కించేసుకుని, దీన్ని ఇలా పట్టుకుని ఒక్కసారి మూడు నాలుగు పూసలు ఎక్కించుకున్నాం అనుకోండి, ఒకసారి ఎక్కించేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక 3-4 పట్టుకుంటే పదే పదే గుచ్చుకోకుండా ఇలా పట్టుకుని దారానికి ఎక్కించి పెట్టేసుకుంటే, ఫస్ట్ ఒక పూసని తీసుకుని ఆ పూసని దీనిలో నుంచి ఈ విధంగా లాగితే వచ్చేస్తుంది. ఇది ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ దారాన్ని ఇలాగే పట్టేసుకుని, హాఫ్ ఇంచ్ పోగులు ఉన్నాయి కదా ఆ పోగులకి ఇలా పెట్టేసుకుని మరొక బీడు ఎక్కించుకుంటాం. ఈ విధంగా ఇవన్నీ ఎక్కించేసుకోవాలి ఒక లైన్. అన్నిటికీ ఈ విధంగా పూసలు ఎక్కించుకున్న తర్వాత ఒక్కొక్క పూసకి ముడి పెట్టుకోవాలి.
పైకి ముళ్ళు పెట్టేసుకున్న తర్వాత పూస కింద అంతా ముడులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముడి పెట్టిన కింద పోగులో హాఫ్ పార్ట్ తీసుకుని దీన్ని ఇలా టూ పార్ట్స్ చేసి హాఫ్ పార్ట్ని ఇంకా పక్కనున్న హాఫ్ పార్ట్కి రెండిటికి కలిపి పూసని ఎక్కించాలి. చూడండి, ఈ రెండిటికి కలిపి ఈ విధంగా ఎక్కించుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఈ హాఫ్ పార్ట్ ప్లస్ దీనిలో పక్కదానిలో ఉన్న హాఫ్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఇవన్నీ కూడా ఎక్కించేసుకోవాలి. ఇలా హాఫ్ హాఫ్ తీసి పూసలు ఎక్కించుకున్న తర్వాత ఆ పూస కింద ఒక ముడి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూసలకి ముడి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూడు మూడు తీసుకోవాలి. అంటే స్టార్టింగ్లో ఏం చేసామంటే హాఫ్ ఇంచ్ పెట్టేసుకుని ప్రతిదానికి ఒక పూస గుచ్చుకున్నాము, దాని కింద ముడి పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి పూస కింద ఉన్న తాడుని ఇలా టూ పార్ట్స్ చేసుకున్నాం. టూ పార్ట్స్ చేసుకుని ఇటు హాఫ్ పార్ట్ ఇటు హాఫ్ పార్ట్ కలిపి ముడి పెట్టుకున్నాం పూస ఎక్కించుకుని. ఇప్పుడు ఇలా హాఫ్ పార్ట్ ఎక్కించుకున్న వాటిల్లో ఇలా మూడు మూడు తీసుకోవాలి. అలా ప్రతి చోట ఇలా మూడు మూడు బేస్ చేసుకోవాలి. ఈ మూడిటిలో ఏం చేయాలంటే ఫస్ట్ది మొత్తం తీసుకోవాలి, రెండో దానిలో హాఫ్ పార్ట్ తీసుకోవాలి. రెండో దానిలో ఇలా హాఫ్ పార్ట్ తీసుకుని హాఫ్ ఇటు ఫస్ట్ దానికి ఇటు నెక్స్ట్ దానికి షేర్ చేయాల్సి ఉంటాం. సేమ్ ప్రాసెస్ సూది తీసేసుకుని మనం ఈ హాఫ్ పార్ట్ ప్లస్ టోటల్ కలిపి ఇలా థ్రెడ్ ఎక్కించుకుని మనం పూసను ఎక్కించుకోవాలి ఈ విధంగా. ఇలా అయిపోయిన తర్వాత ఈ మిగిలిన హాఫ్ పార్ట్ మనం మూడిట్లో తీసుకున్న ఈ లాస్ట్ దాన్నిది ఫుల్. ఈ విధంగా ఈ మూడు కింద రెండు వచ్చేటట్లు ఇలా అరేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ దానిలో కూడా ఇలాగే మూడిట్లో మధ్యలో దానికి హాఫ్ తీసుకుని హాఫ్ ఫుల్ పట్టుకుని ఒక పూస ఎక్కించుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ మూడు మూడుగా చేసుకుని పూసలు ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా మూడు మూడు వల్ల రెండు పార్ట్స్గా చేసుకున్నాం కదా, ఇలా రెండు రెండు వచ్చినాయి పూసలు. ఇప్పుడు ప్రతి పూస కింద ఒక ముడి పెట్టుకోవాలి. ఇదే విధంగా
అన్నింటికి ముళ్ళు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ రెండు పూసల మధ్య ఈ రెండు దారాలని కలిపి మొత్తం కలిపేసేసి ఒక ముడిగా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటికి ముళ్ళు పెట్టేసుకోవాలి. ముడులు వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిల్లో మనం కుచ్చు కొయ్యడం కోసం దారం తీసుకుని ఏదైనా ఒక బుక్కు తీసుకుని ఆ బుక్కుకి ఒక 80 లైన్స్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ దారం ఉన్నది కదా, సో అందుకని తక్కువ పడతాయి, లేకపోతే 100, 120 అలా పడతాయి. అందుకని చెప్పేసి ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఒక 80 దార పోగులు చుట్టుకుంటుంది. ఈ విధంగా బుక్ తీసుకుని బుక్కుకి ఒక 80 లైన్లు చుట్టుకోవాలి. ఈ విధంగా 80 లైన్స్ అయిపోయిన తర్వాత కట్ చేయాలి. ఈ కట్ చేసిన దారాన్ని ఈ విధంగా గ్లూ అప్లై చేసుకోవాలి. దీన్ని కొంచెం ఇలా మనకి సూది పదులు దీన్నే యూజ్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. ఈ విధంగా పోగులు పోసుకున్న తర్వాత వీటిని ఉపయోగిస్తూ దీన్ని ఇలా పైకి లాగి ఆ ముడి పైన వీటిని అడ్జస్ట్ చేయాలి. ఈ విధంగా చెరీ దారాన్ని సూది గుచ్చి తీసుకుని ఈ లోపలికి ముడి లోపలికి గుచ్చి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పుకుని ముడి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవు వరకు ఉంచుకుని మిగతా అది కట్టుతో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నింటికి కుచ్చుళ్ళు కట్టేసుకోవాలి. టోటల్గా మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.